కరీంనగర్ జిల్లా రేణికుంటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతికి కారకులైన ట్రాక్టర్ యజమాని డ్రైవర్లపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్టు కరీంనగర్ రూరల్ ఏసీపీ తాండ్ర కర్ణాకర్రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిగురు మామిడి మండలం రామంచ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బైక్పై గుండ్లపల్లికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా రేణిగుంట వద్ద రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బైక్ను బలంగా ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారన్నారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు చెప్పారు. రాత్రి అందాజు 15 గంటల ప్రాంతంలో ఈ రేణిగుంట దగ్గర ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. అది మీ అందరికీ తెలుసు. ఆ ముగ్గురు యువకులు కూడా ఏంటంటే గుడిపల్లి అరవిందు, శివరాత్రి ఆంజనేయులు, శివరాత్రి సంపద అని వీరు ముగ్గురు కూడా రామంచ గ్రామం చూర్మాన మండలానికి చెందినవారు. వీరు ఆ రోజు గుళ్ళపల్లి వెళ్ళి గుళ్ళపల్లి నుంచి తిరిగి వస్తూ వాళ్ళు రామంచ వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చిన ఒక ట్రాక్టర్, అంటే రాంగ్ డైరెక్షన్లో వచ్చిన ట్రాక్టర్, ఒకటే లైట్తో వెళ్తూ ట్రాక్టర్ గుద్దడంతో ఏంటంటే స్పాట్లో కానీ చనిపోయిండు. తీవ్ర గాయాలతో హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇద్దరు చనిపోవడం జరిగింది. సో ఈ డ్రైవర్ మీద మరియు ఈ ట్రాక్టర్ ఓనర్ మీద కూడా 304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాం. నేను అనేది ఒక రిక్వెస్ట్ ఏంటంటే మా విన్నపం మరియు హెచ్చరిక, ట్రాక్టర్లు ఎన్నో నడుస్తున్నాయి, ట్రాక్టర్ డ్రైవర్లకు లైసెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఓనర్ ఫస్ట్. అలాగే ట్రాక్టర్ ఫిట్నెస్ ఉందా లేదా, లైటింగ్ సరిగ్గా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఓనర్లకు. ట్రాక్టర్ నిర్లక్ష్యంగా ఎవరికంటే వాళ్ళకి ఇచ్చిన యాక్సిడెంట్ అయిందనుకోండి ఓనర్లు కూడా మేము ఫిక్స్అప్ చేస్తాం, ఓనర్లు కూడా కేసు డిమాండ్ చేస్తాం. ట్రాక్టర్ డ్రైవర్ రికార్డు నుంచి ఎందుకంటే ఒక ముగ్గురు ప్రాణాలు బలిగొందరు ఇక్కడ మీ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల. అందుకే ఏంటంటే డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ అన్ని రకాల ఫిట్నెస్, ట్రాక్టర్ ఫిట్నెస్ కానీ లైట్గా లైట్లు కానీ అన్నీ ఉన్నా చూసుకున్నాకనే ట్రాక్టర్ ఇవ్వండి. ప్లస్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళడం కానీ ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేయం. మరి ఇద్దరు కేసులు పెడుతున్నాం. అయినా కూడా ఇటువంటి ఒక దురదృష్ట సంఘటన జరిగింది. ఇక ముందు ట్రాక్టర్ డ్రైవర్లు ఓనర్లు వాళ్ళ పద్ధతి మార్చుకొని లైసెన్స్ ఉన్న వాళ్ళకి ట్రాక్టర్లు ఇచ్చి ఫిట్నెస్ ఉన్న ట్రాక్టర్లు ఇస్తే మంచిది, లేకుంటే డ్రైవర్ ఇద్దరు కూడా కేసులో పాలేతారని అందరు ప్రెస్ బుక్ అందుకుంటారని వాళ్ళిద్దరు హెచ్చరిస్తున్నారు.